హాయ్, వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూలతో అండ్ గౌరమ్మని ఆరాధిస్తూ ఎంతో ముఖ్యంగా ఎంతో పవిత్రంగా తెలంగాణ ఆడవడుచులు అందరూ బతుకమ్మని సాయంత్రం దాన్ని ఆడుకుంటారు. సో అందరికీ ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నేను చూపించే మగ్గం వర్క్స్ వచ్చేసి ఒక్కసారి హ్యావ్ ఎ లుక్. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి డిజైన్స్. అండ్ నేను వేసుకున్న మగ్గం వర్క్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫస్ట్ నేను జ్యువెలరీ రీహా ఫ్యాషన్ జ్యువెలరీ అండి. ఇది వాళ్ళది ఇన్స్టా పేజ్లో, ఒకసారి మీరు చెక్ చేయండి. రీహా ఫ్యాషన్ జ్యువెలరీ, నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళది ట్యాగ్ ఇస్తాను. ఇన్స్టా పేజ్లో వాళ్ళని ఒకసారి ఫాలో అవ్వండి. సో మీకు చాలా వెరైటీ ఆఫ్ మోడల్ ఆఫ్ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మీరు షాప్ చేసుకోవచ్చు సింపుల్ దగ్గర నుంచి హెవీగా. అండ్ ఇంత హెవీ సెట్టా అని అనుకుంటారు, లేదండి చాలా బాగుంది నీట్గా. అండ్ ఓన్లీ పట్టు శారీస్కే కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్ సింపుల్ శారీస్కి కూడా మీరు ఎలా అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నేను బ్లౌజ్ వచ్చేసి జస్ట్ బార్డర్ హ్యాండ్ మీద మొత్తం ఇట్లా వర్క్ ఇచ్చాను విత్ వైట్ పర్ల్స్. ఒట్టి సింపుల్గా ఇచ్చానండి, అంటే బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను, ఏం డిజైన్ యూజ్ చేయలేదు. ఒట్టి నేను ఒట్టి హ్యాండ్ వర్క్కి వైట్ పర్ల్స్తో డిజైన్ చేసుకున్నాను. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్, నాకు ఈ బ్యాంగిల్స్ నుంచి ఈ బ్యాంగిల్స్ మటుకు రేషు రేష్మి క్రియేషన్స్ వాళ్ళు సెండ్ చేశారు బ్యాంగిల్స్. సో నాకు అప్పటి నుంచి బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టను, ఓన్లీ జ్యువెలరీ అండ్ శారీ మ్యాచింగ్ చూసుకుంటాను. బట్ మొన్న వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళ బ్యాంగిల్స్ సెండ్ చేసిన దగ్గర నుంచి నేను బ్యాంగిల్స్ ఫేవరెట్ అయిపోయింది నాకు. అంటే ఏ శారీకి ఏ బ్యాంగిల్ వేసుకోవాలో డైలీ నా లిస్ట్లో అది కూడా ఒకటి అయిపోయింది బ్యాంగిల్స్. సో నేను ఈరోజు మీకు ఒక వర్క్ చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మీకు చాలా మందికి క్లాత్ చూస్తే తెలిసే ఉంటుంది, బెనారస్ అండి, జార్జెట్ బెనారస్. ఈ శారీ జార్జెట్ బెనారస్ క్రీమ్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ వచ్చింది అండ్ పింక్ బార్డర్ లైట్గా. సో దీంట్లో బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇచ్చేస్తారు, రన్నింగ్ అంటే మనకి కలర్ బ్లౌజ్ వచ్చింది. సో అది బాగోదు కాబట్టి నేను పింక్ రాసులకి యూజ్ చేశాము. పింక్ రాసులకి యూజ్ చేశా. ఒక్కసారి హ్యాండ్ క్లియర్గా చూస్తే, ఒకసారి జూమ్ మీరు క్లియర్గా చూస్తే ఇదంతా నెట్ అండి. నేను నెట్ మీద డిజైన్ చేశాను, అంటే మీకు పైన పార్టే రాసిల్కి ఉంది, ఈ కింద అంతా నేను నెట్ మీద డిజైన్ చేశాను. మీకు ఇక్కడ స్కిన్ కనిపిస్తుంది నీట్గా. అండ్ మొత్తం మీకు ఇక్కడ గోపురం లాగా ఇచ్చాము, కింద కట్ వర్క్ ఇచ్చాము, మొత్తం జర్దోజీ ముడి వర్క్ బీడ్స్ స్ప్రింగ్ వైట్ బీడ్స్ అట్లా ఇచ్చాము. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. మీకు బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చాము బ్యాక్, ఇది బ్యాక్ నెక్. అండ్ ఇక్కడ కూడా మీకు నెట్టే, ఇది కూడా మీకు ఇక్కడ స్కిన్ కనిపిస్తుంది ఒకసారి నాకు క్లియర్గా నా హ్యాండ్ చూస్తే. మొత్తం ఇదంతా బ్యాక్ పార్ట్. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఇది కాలర్ లాగా వస్తుందండి, అంటే మనకి వీ షేప్ వచ్చి ఓన్లీ కాలర్కే వర్క్ వస్తుంది. నేను ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూపించవచ్చు, బట్ ఇప్పుడు ఈవినింగ్ బతుకమ్మ కాబట్టి మేము అలా స్టిచ్చెస్ ఇలా వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం నేను ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యాక నేను మీకు వీడియో ఒక్కసారి క్లియర్గా మీకు చూపిస్తాను ఈ శారీ. సో జార్జెట్ బెనారస్ కి నేను ఇలా డిజైన్ చేశాను ఈ కలర్ కాంబినేషన్ లో. ఇంకొకటి అండి మనకి కలంకారీ బ్లౌజ్. కలంకారీ బ్లౌజ్ లో మొత్తం ఇలా వచ్చాయి మీకు, బార్డర్ వచ్చింది. సో ఒక్కసారి మీరు వర్క్ క్లియర్ గా చూస్తే మొత్తం మిర్రర్ వచ్చింది, జర్దోజీ నాట్ వర్క్స్ ముడి వర్క్ కట్ బీట్స్ అండి. ఈ లైన్ అంతా కూడా మీకు కట్ బీట్స్ ఇచ్చాము, చాలా డిఫరెంట్గా ఉంది హ్యాండ్. మీకు హ్యాండ్ వచ్చేసి 3/4 వరకు ఇచ్చానమాట, ఈ హ్యాండ్ ఇక్కడ 3/4. బ్యాక్ అయితే చాలా సింపుల్గా ఇచ్చాము, బ్యాక్ హెవీగా నేను ఇవ్వలేదు, బ్యాక్ సింపుల్గా ఇచ్చాను. అండ్ మీకు హ్యాంగింగ్స్ కూడా నేను మగ్గం వర్క్ కుట్టాను. సో ఇది కాస్ట్ వచ్చేసి అండి 4000 వరకు ఛార్జ్ చేస్తాను, 3500 to 4000. నేను ఇందాక ముందు చూపించింది అయితే 4500 డిపెండ్స్ అండి. అంటే అది నెట్ కాబట్టి చాలా టైం పడుతుంది, నెట్తో కుట్టాలి అనుకుంటే
ఇది మీకు వచ్చేసి సారీలో ఉన్న డిజైనే నేను డిజైన్ చేశాను. ఇది బోర్డర్ అన్నమాట. మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా నా బతుకమ్మ సారీ వీడియో అండి. సారీ నా బతుకమ్మ సారీ ఇది. సో ఒకసారి ఇదంతా నాటేం పట్టు సెమీ పట్టు సారీ. దీనికి మొత్తం ఫ్లవర్స్ అన్ని కలర్స్ ఆఫ్ లీవ్స్ వచ్చాయి ఇట్లా. సో నేను దీనికి సేమ్ బ్లౌజ్ యూస్ చేసుకున్నాను సేమ్ కలర్. అంటే దీంట్లో క్లాత్ కాదండి, ఇది నేను మళ్ళీ పట్టు క్లాత్ సపరేట్గా తీసుకున్నాను. మీకు హ్యాండ్ వచ్చేసి ఒకసారి చూడండి, ఈ దీంట్లో ఉన్న మ్యాచింగ్ అయ్యేటట్టు, దీంట్లో మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ ఫ్లవర్. దీంట్లో ఏ లైట్ కలర్స్ అయితే యూస్ చేశాం, పింక్ బేబీ పింక్ ఎల్లో అవే యూస్ చేశాను నేను. అండ్ ఇక్కడ టాజిల్స్ కూడా మొత్తం మీకు ఇక్కడ టాజిల్స్ కి వర్క్, అంటే మీకు ఇక్కడ హ్యాండ్ ఎండ్ అయిపోతుంది. నేను నా క్లియర్ పిక్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది మీకు హ్యాండ్ అనేది, ఇలా ఉంటుందండి హ్యాండ్. సో నేను అన్ని బ్యాక్ ఓపెన్ వేస్తాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇది బ్యాక్, మీకు ఇక్కడ బ్యాక్ వన్ సైడ్ ఇలా వచ్చింది అనమాట, వన్ సైడ్ టాజిల్స్ వచ్చే బ్యాక్. ఇటు సైడ్ నేను జస్ట్ బుట్టీసే వేసాను, ఎందుకంటే శారీ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ అదే కొమ్మ తీగ నేను వన్ సైడ్ యూజ్ చేశాను. ఇట్లా మీకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ కూడా నేను ఇలా డిజైన్ చేసుకున్నాను, అంటే ఫ్రంట్ ఓన్లీ వన్ సైడ్. సో దీని బ్లౌజ్ కూడా నేను క్లియర్ పిక్ మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇది నా బ్లౌజ్ అండి, నేను ఈవినింగ్ బతుకమ్మకు వేసుకుంటాను. సో ఈ పిక్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మల్టీపర్పస్ పింక్, పింక్ కి మనం ఇలా డిజైన్ చేసుకున్నాము. హ్యాండ్ అండ్ బ్యాక్ కూడా మొత్తం బ్యాక్ సింపుల్ గా ఇచ్చేసి బుట్టీస్ ఇచ్చాను మీకు బ్యాక్ అంతా. మల్టీపర్పస్ అండి, ఇది వచ్చేసి మీకు 5000 వరకు ఛార్జ్ చేస్తాం, 4-5 నుంచి 5000-4000 అట్లా డిపెండ్స్ ఇది కూడా. ఇది వచ్చేసి గ్రీన్ వెల్వెట్ అండి, వెల్వెట్ మీద మగ్గం వర్క్ చాలా బాగుంటుంది. దీంట్లో ఎన్ని కలర్ షేడ్స్ అయినా ఉంటాయి, మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇవి. ఇది మొత్తం గ్రీన్ వెల్వెట్ మీద, నేను ఓన్లీ సిల్వర్ వర్కే ఇచ్చాను. అంత వన్ సైడ్ మీకు నెక్ కూడా చిన్న కట్లాగా ఇచ్చాను, షేప్ వచ్చింది మీకు నెక్ కూడా. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ వన్ పార్ట్ ఇచ్చాను, ఫ్రంట్ ఒట్టి జస్ట్ వన్ పార్ట్. మీకు నా వాయిస్ నేను ఇంకా కొంచెం క్లియర్, అది మైక్ చిన్న ప్రాబ్లం ఉందండి, నేను వెరీ సూన్ దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నాము. నేను మీకు విత్ క్లియర్ వాయిస్తో నేను ఇస్తానండి మీకు నెక్స్ట్ ఒక 1-2 డేస్లో ఈ ఫెస్టివల్ ఆఫ్టర్ ఫెస్టివల్. అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ అండి, రా సిల్క్ బ్లౌజ్ మీద మేము ఇలా డిజైన్ చేసాము, అంటే పైనుంచి కొమ్మలు వచ్చాయి. ఇదంతా కూడా జర్దోజీ నాట్ వర్క్, స్ప్రింగ్ వర్క్, మొత్తం జర్కన్స్ యూజ్ చేశాను. అండ్ కింద వైట్ పర్ల్స్ జస్ట్ ఒక 2 లైన్స్ ఇచ్చాను. అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్, ఫ్రంట్ ఎల్ షేప్ యూజ్ చేసాము. సో ఇది రా సిల్క్ మీద, ఈ డిజైన్ వచ్చేసి మీకు 3000-3500 అలా చార్జ్ చేస్తాము, 3500. అండ్ మనకి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది హెవీ బ్లౌజ్ కూడా కాదు, జస్ట్ సింపుల్ బ్లౌజ్. మీకు సింపుల్ గా కూడా ఈ డిజైన్స్ నచ్చుతాయి, నీట్ గా ఉంటాయి. మొత్తం మీకు ఇక్కడ కట్ వర్క్ వచ్చింది, చాలా నీట్ గా ఉంది. దాంట్లో అంతా మీకు ఈ డిజైన్ వచ్చేసింది, మొత్తం ముడి వర్క్. మీకు బ్యాక్ కూడా ఇట్లా మొత్తం ఇలా వచ్చేసింది, మొత్తం కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది బ్యాక్. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ వచ్చింది కట్ వర్క్. ఇలా వచ్చేసి 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తాం, ఓన్లీ మగ్గం వర్కే ఛార్జ్ చేస్తాము. మళ్ళీ మీకు క్లాత్ స్టిచ్చింగ్ ఛార్జ్ లైనింగ్ అన్ని సపరేట్ అండి. అన్ని మీకు ఎలా కావాలి అంటే మనం అలా డిజైన్ చేసుకోవచ్చు, ఇవన్నీ మల్టీపర్పస్ యూజ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ మొత్తం నాట్స్, మీకు గ్రీన్ పట్టు క్లాత్ తీసుకున్నాను. అండ్ దీంట్లో కూడా మీకు ఇలా కింద లీవ్స్ మోడల్ వచ్చాయండి, పైన కూడా ఇక్కడ నేను మిర్రర్ యూజ్ చేశాను, మిర్రర్లో మళ్ళీ బీడ్స్ యూజ్ చేశాము ఈ డిజైన్ అంతా.
మీకు హ్యాండ్స్ ఇలా వచ్చాయి హ్యాండ్ బ్యాక్ నేను జస్ట్ మీకు బ్యాక్ చాలా సింపుల్ గా యూస్ చేశాను బ్యాక్ సో ఇలా వచ్చేసి మీకు 4000 35 4000 అట్లా ఛార్జ్ చేస్తాము అండ్ ఇంకా చాలా బతుకమ్మవి అంటే మేము ఈ దసరా సీజన్ కి స్టిచ్ చేసిన డిజైన్ చేసి చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా ఇంకా మగ్గాల మీద అవుతా ఉన్నాయి నేను అన్ని మళ్ళీ ఇంకా ఒక వీడియో తీస్తాను షూర్ గా అంటే వాటి సారీస్ ఏంటి వాటి ప్రైసెస్ ఏంటి ఎలా కట్టుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి చిన్న చిన్న హింట్స్ కూడా మీకు విత్ ప్రైసెస్ నేను చేస్తుంటాను మాకు చాలా మంది కాల్ చేస్తున్నారండి వీడియో అదే డౌట్స్ అడుగుతున్నారు ప్రైసెస్ ఏంటి అని అండి ఒక్కసారి ప్రైస్ అసలు మీకు ఎంతలో కావాలి మీకు ఏ డిజైన్ నచ్చుతుంది అంత బడ్జెట్ లోనే మీ బడ్జెట్ లోనే మీరు వర్క్ చేయించుకోండి ఇంకా అబో 6000 7 8000 డిపెండ్స్ అండి అవి కొంచెం హెవీగా ఉంటాయి బట్ ఎంతలో ఉన్నా మా వర్క్ అయితే చేంజ్ అవ్వదు వర్క్ అయితే నీట్ గా ఉంటుంది అది 100% అండి అండ్ ఇన్స్టా ద్వారా చాలా మందికి నేను స్టిచ్ చేసి ఇస్తున్నాను అండ్ రివ్యూస్ కూడా నేను పెట్టాలంటే నాకు టైం సరిపోవట్లేదు ఈ బిజీ వర్క్స్ వల్ల అండ్ ఫ్యూచర్ లో ఇంకా ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ చూడాలి అనుకుంటే ఫస్ట్ మా వాసంతి క్రియేషన్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి మా డిజైన్స్ సో ఒకవేళ మేము కాల్ లిఫ్ట్ చేయకపోయినా మేము కుట్టలేని టైం సెట్ అవ్వట్లేదు అనుకున్నా నా ఈ ఐడియాస్ నా డిజైన్స్ నా మోడల్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీరు ఎక్కడో దగ్గర మీరైనా స్టిచ్ చేయించుకుంటారా అనుకుంటున్నాను నేను డెఫినెట్ గా అండ్ ఐ సపోర్ట్ టు ఆల్ అండి చాలా మందికి అంటే ఈ డిజైన్స్ వల్ల మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూడడం వల్ల దేనికి ఎలా పెడితే బాగుంటుంది ఎలా ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు 100% ఒక నమ్మకం అయితే వస్తుంది నా ఈ ఛానల్ వీడియోస్ చూసాక అండ్ నా ఇన్స్టా పేజ్ అండి వాసంతి క్రియేషన్స్ మీరు ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ వాసంతి క్రియేషన్స్ ఫాలో అవ్వండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాసంతి